హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఎస్పిఎస్సి గురు. సో చాలా రోజుల తర్వాత ఒక స్టడీ బ్లాగ్ అనమాట. యాక్చువల్గా రోజు చదువుతున్నప్పుడు బ్లాగ్స్ వీడియోస్ రికార్డ్ చేస్తాను, కానీ ఎడిట్ చేసే టైం ఓపిక లేక డిలీట్ చేసేస్తాను. కాకపోతే ఈసారి కొంచెం ఓపిక అండ్ టైం దొరికింది, అందుకని ఒక వీడియో ఎడిట్ చేస్తున్నాను. నా మార్నింగ్ మోస్ట్లీ మా పాపతోనే స్టార్ట్ అవుతుంది, తనని బుజ్జగించడం, బ్రష్ చేయమని బతిమలాడడం ఇలా. అండ్ ఎవరైనా నా వీడియోస్ ముందు నుండి చూస్తున్నట్టయితే తనకి 1.5 ఇయర్ ఉన్నప్పుడు నేను వీడియోస్ అప్లోడ్ చేయడం అండ్ నా టీఎస్పిఎస్సి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అండ్ ఇప్పుడు తనకి 3 ఇయర్స్ అండ్ ఇంకో 4 మంత్స్లో స్కూలింగ్ కూడా స్టార్ట్ చేస్తుంది, కానీ నా టీఎస్పిఎస్సి ప్రిపరేషన్ మాత్రం అయిపోలేదు, ఎక్కడ వేసింది అక్కడే ఉండిపోయింది అనమాట. అండ్ ఎవరైతే హౌస్ వైఫ్స్ కానీ లేకపోతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ లేకపోతే మదర్స్ కానీ టీఎస్పిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు లేకపోతే ఏ గవర్నమెంట్ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అవుతున్నట్టయితే నాకు తెలుసు ఎంత కష్టంగా ఉంటుందనేది. అటు మేనేజ్ చేయడం అండ్ ఇటు మేనేజ్ చేయడం అండ్ రెండిట్లో చాలా నరకం చూస్తామన్నమాట. కానీ ఒక సజెషన్ ఇస్తానన్నమాట, ఎంత కష్టంగా అనిపించినా ప్రిపరేషన్ని మాత్రం ఆపకండి. ఎందుకు అంటే ఇవాళ ఎంత కష్టపడతారో రేపు రిజల్ట్ లిస్ట్లో మీ రోల్ నెంబర్ మీ నేమ్ చూస్తే అంతే ఆనందపడతారనమాట. సో ఎంత కష్టం అనిపించినా సరే ప్రిపరేషన్ని మాత్రం ఆపేయకండి. ఒకవేళ మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే మీకు షిఫ్ట్ 9 o'clockకి అలా ఉంటే మార్నింగ్ లేవడానికి ట్రై చేయండి, లైక్ 5 or 4 o'clock, అండ్ అప్పుడు ఒక 2 అవర్స్ చదవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్యాబ్లో వెళ్ళేటప్పుడు, ఆఫీస్ లంచ్ బ్రేక్లో కానీ, అప్ వర్క్ లేనప్పుడు, నైట్ ఇంటికి వచ్చాక అలసిపోయి ఉంటారు, సో వెంటనే చదవాలంటే పాసిబుల్ కాదు. సో బ్రేక్ తీసుకోండి ఫస్ట్, కొంచెం రిలాక్స్ అవ్వి నైట్ పడుకునే ఒక 2-3 అవర్స్ ముందు చదవండి అనమాట. సో ఇలా మ్యాక్సిమం కవర్ అవుతుంది అండ్ అలసిపోయినట్టు అనిపిస్తుంది. సో అలసిపోయిన అనిపించినప్పుడల్లా ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకోండి, నాప్ తీసుకోవడానికి ట్రై చేయండి, దానివల్ల మైండ్ రిఫ్రెష్ అవుతుంది అనమాట. అండ్ మీకు ఎవరైనా సీరియస్ ఆస్పిరెంట్స్ తెలుసు మీ సర్కిల్లో అనుకుంటే స్టడీ గ్రూప్లకు క్రియేట్ చేసుకుని టాపిక్స్ని డివైడ్ చేసుకోండి. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ కెన్ డిస్కస్ ద టాపిక్స్ అండ్ ఆల్సో ఇట్ విల్ రెడ్యూస్ ద బర్డెన్ అనమాట. నెక్స్ట్ హౌస్ వైఫ్స్ మదర్స్ అనమాట. సో మనకు ఒక వర్కింగ్ షిఫ్ట్ వర్కింగ్ హార్స్ అట్లేం ఉండవు, ప్రతి షిఫ్ట్ ప్రతి హార్ వర్కింగ్ హార్సే అనమాట. సో కాకపోతే ప్రతి ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఉంటుంది. అలానే మనం మేబీ 24 అవర్స్ వర్క్లో ఉండము, మనకు కూడా ఫ్రీ టైం ఉంటుంది, ఖాళీ దొరుకుతుంది, కానీ మనం దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటాం అనే దాన్ని బట్టే ఉంటుంది. ఏదైనా లైక్ ఫోన్ వాడడము, ఫ్రీగా దొరికినప్పుడు టైం దొరికినప్పుడు టీవీ చూడటము, పక్క వాళ్ళతో ముచ్చట్లు పెట్టడం, సో దీనికే ఎక్కువ టైం వేస్ట్ చేస్తాము. నేను కూడా అదే గమనించాను నాలో, ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నాను ఎక్కడ అని. సో మీరు అనొచ్చు అలా బతకలేం కదండి ఫోన్ చూడకుండా, పక్క వాళ్ళతో మాట్లాడకుండా, ఓన్లీ చదువు అంటే అట్లా అని. నేను కూడా బతకలేను అలానే. సో నాకేం హెల్ప్ అయ్యాయో చెప్తాను. సో నేనైతే మార్నింగ్ లేసే పర్సన్ కాదు, కాకపోతే మీరు మార్నింగ్ లేసే పర్సన్ అయితే మాత్రం మార్నింగ్ లేవడానికి ట్రై చేయండి మీ వర్క్ కన్నా ముందు. ఒకవేళ మీకు 6 or 7కి వర్క్ స్టార్ట్ చేస్తున్నారు మీ పిల్లల్ని స్కూల్కి పంపడానికి, ఆర్ మీ పిల్లలు 6 or 7కి లేస్తారనుకుంటే ఒక 4 or 5కి లేవడానికి ట్రై చేసి ఆ హార్స్ చదవండి. నేనైతే నైట్ చదవగలుగుతాను కాబట్టి నైట్ ఒక 12-3 వరకు అలా చదువుతూ ఉంటాను అనమాట. ఎందుకంటే ఆ టైంలో ఎన్విరాన్మెంట్ అంతా సైలెంట్గా ఉంటుంది, ఎవరు మనని పిలవరు, డిస్టర్బ్ చేయరు, ఏ పని ఉండదు, మన మైండ్ అంతా కూడా కూల్గా ఉంటుంది అనేసి. నెక్స్ట్ పని ఉంటుంది కదా, సో మార్నింగ్ యాజ్ యూజువల్ నేను పనులన్నీ చేసుకుంటాను. 10 అనుకుంటాను పనులు అవ్వాలని, 11 కూడా అవుతుంది, ఎందుకంటే పాప మధ్యలో వచ్చి నన్ను ఆడిపివు, నన్ను ఇది చేపివు, ఇట్లా చాలా ఉంటాయి మధ్యలో. మధ్యలో ఎవరైనా రావడం, ముచ్చట్లు పెట్టడం ఇలా కూడా జరుగుతుంది. సో మ్యాక్సిమం 11 అట్లా అవుతుంది. కాకపోతే తనకి లంచ్ టైం వచ్చేసి 12కి మా పాపకి, సో 11 to 12 1 అవర్ ఖచ్చితంగా దొరుకుతుంది అనమాట. దొరకకపోతే ఖచ్చితంగా దొరికించుకోవాల్సిందే అని నేనే ఫిక్స్ అయ్యాను. సో మార్నింగ్ పనులు స్టార్ట్ చేశాక 12 లోపల ఒక 1 అవర్ అన్న ఒక టార్గెట్ అన్న ఫినిష్ చేయాలి అని కూర్చుంటాను. సో మ్యాక్సిమం అలానే పాలసీ కానీ ఏదైనా మార్నింగ్ ఈజీది తీసుకుంటాను అనమాట, ఎందుకంటే ఆ పనులలో మధ్య మధ్యలో పిలుస్తూ ఉంటారు, సో వీటన్నిటిలో డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి ఏదైనా ఈజీ టాపిక్ని చూస్ చేసుకుంటాను మార్నింగ్ చదవడానికి. నెక్స్ట్ 12 తర్వాత మ్యాక్సిమం తనకు అన్నం పెట్టాలి, తనని అన్నం తినిపించాలి, తను తింటున్నా కానీ నేను పక్కనే ఉండి చూడాలి. సో ఇలా ఉంటాయి కాబట్టి 1 వరకు మ్యాక్సిమం కుదరదు, అప్పుడప్పుడు 2 వరకు కూడా కుదరదు, నేను కూడా తినేసి ఇట్లా. సో అందుకని 2 తర్వాత 5 వరకు మాత్రం ఇంకా చదువు మీదే కూర్చుంటాను అనమాట, ఇంకేది ఉండదు ఆ టైంలో.
అనుకోగానే మా పాప కూడా నా మీదే కూర్చుంటుంది. అంటే తనకి నేను కావాలి ఆడిపియడానికి. ఇలా ఒకవేళ మా హస్బెండ్ కానీ మా అత్తయ్య వాళ్ళు ఉన్న రోజులు అత్తయ్య వాళ్ళు చూసుకున్నారు, అక్కతో ఆడుతుంది. లేదు తను మొండి పట్టు పట్టి నేనే కావాలనుకుంటే మాత్రం ఇంకా అలానే ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ చాలా వస్తాయన్నమాట. అందుకని ఏం చేస్తానంటే ఫస్ట్ తనని అడుగుతాను, నువ్వు ఆడుకుంటావా నా పక్కన కూర్చుని ఇలా అని అలా ఇలా అన్నీ అడుగుతాను అనమాట, అన్నీ ట్రై చేస్తాను. తను ఏది ఒప్పుకోకపోతే ఇంకా అప్పుడు తనకేం కావాలో ఫస్ట్ అడుగుతాను, తను ఇది కావాలి అని అన్నది అనుకో. ఇందాక చూసారు కదా నేను పైకి వెళ్ళి ఆడుకోవాలి నాతో రావాలి అని. సో నేను నా బుక్స్ తీసుకెళ్ళాను, తనతో ఆడుకున్నాను. తర్వాత నేను చదువుకుంటూ ఉంటుంటే తను ఆడుకుంది, చెప్పాను నాకు ఇలా వర్క్ ఉంది, ఎగ్జామ్ ఉంది, నేను చదువుకుంటాను, నువ్వు ఆడుకుంటావా పక్కన కూర్చునని. సో ఇలా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను తనతో కొంచెంసేపు ఆడి. సో మీరు ఇలా ట్రై చేయండి. ఒకవేళ మీ పిల్లలు చాలా చిన్నవాళ్ళు స్కూల్కి వెళ్ళట్లేదు అనుకుంటే వాళ్ళని కన్విన్స్ చేయండి, కొత్త కొత్త యాక్టివిటీస్ ఇవ్వండి. లైక్ ఏమన్నా ఇలా గేమ్స్ ఆడుకునే వాళ్ళైతే, లేకపోతే చెస్ బోర్డ్ కాయిన్స్ కానీ వాటర్లో ఆడనివ్వండి, మట్టిలో ఆడనివ్వండి. నేను ఇలా అన్నీ ట్రై చేస్తాను. అండ్ 5 తర్వాత 8 వరకు మ్యాక్సిమం చదవను అనమాట, ఎందుకంటే తనని బయట ఆడిపిస్తాను 5 నుండి. తర్వాత అన్నం తినిపించి 7కి పడుకుంటుంది తను. సో 7 to 7:30 మధ్యలో ఖచ్చితంగా పడుకుంటుంది. ఇంకా అప్పుడు నా స్టడీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా మన నాపేదే లేదు ఆ టైం నుండి, ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు, ఎలాగో ఇంట్లో వర్క్స్ ఏమి ఉండవు కాబట్టి. ఇంకా 7కి కూర్చుని మ్యాక్సిమం నైట్ 3 or 2 అవుతూ ఉంటుంది. ఆ టైంలో చాలా రిలాక్స్గా అనిపిస్తుంది నాకు చదవడానికి, నేను ఒక నైట్ పర్సన్ని. సో ఆ టైంలో చూస్ చేసుకుంటాను అనమాట. సో హ్యాపీగా కూర్చుని మేజర్ టార్గెట్స్ ఉంటాయి కదా, పాలిటీ కానీ ఏదైతే చాలా ఇంపార్టెంట్ ఎక్కువ టైం తీసుకుంటాయి అన్ని నైటే చదువుతానమాట. సో మీ డేని ప్లాన్ చేసుకోండి. నాకు తెలుసు అన్ని రోజులు ప్లాన్ చేసుకున్నట్టే జరగవని, నాకు అలానే ఉంటుంది. కాకపోతే ఎక్స్ట్రీమ్గా ట్రై చేస్తానన్నమాట, ఎఫర్ట్స్ పెడతాను అలానే జరగాలి అని ప్లాన్ చేసుకున్నట్టు. ఒకవేళ కుదరకపోతే మరీ మైండ్ని డిస్టర్బ్ చేసుకోను, వదిలేస్తాను, ఇట్స్ ఓకే అని. పాప బాగా అలర్ట్ చేసినా లేకపోతే కొంచెం విసిగించినా తన ఒంట్లో బాగాలేకపోయినా సేమ్ డే ఇలానే ఉండదు, తన మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. తను బాగా ఆడుకుంటుంది, ఎక్కువ నేను అవసరం లేదు, ఆ రోజు ఇంట్లో మా బావగారు ఉన్నారు, మా హస్బెండ్ ఉన్నారు, మా అక్క వాళ్ళు ఉన్నారు, ఇలా అనుకున్నప్పుడు తను వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే నేను చదవడానికి ఎక్కువ ట్రై చేస్తాను అనమాట. సో ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.